Hi friends, welcome to my channel Valli Recipes and Tips. Friends, ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? మనకి మామిడికాయలు వచ్చేసాయి కదా, మరి ఈ మామిడికాయలతో నోరూరించే కమ్మటి మామిడికాయ తురుంపచ్చడిని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామా. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయ తురుంపచ్చ చేయడం చాలా సింపుల్ అండి. ఇందుకు కావాల్సినవి మెంతి పిండి, పసుపు, ఆవు పిండి, చిన్నులపాయ రబ్బలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి, అలానే ఉప్పు, కారం. రెండు పచ్చడి మామిడికాయలు తీసుకుందాము. ఈ మామిడికాయలు కొంచెం చిన్న సైజువి తీసుకుందామండి. ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా శుభ్రంగా తుడిచి పైనన్న పీల్ తీసేసి ఇలా తురుముకొని పెట్టుకోవాలి. మన మామిడికాయ కడుగున్న తర్వాత శుభ్రంగా తడంతా ఆరిన తర్వాతనే పైన చిక్కు తీసేసి ఇలా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తురిమిన మామిడికాయ తురుములో ఒక రెండు స్పూన్ల సుమారుగా ఉప్పు వేసుకోవాలి. మనం రెండు కాయలు తీసుకున్నాం కాబట్టి రెండు స్పూన్ల వరకు సరిపోతుందండి. అలానే ఒక మూడు స్పూన్ల వరకు కారం తీసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ మాత్రం మీరు ఎక్కువగా ముందే వేసుకోవద్దండి. మనం సాల్ట్ ఈ పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ చెక్ చేసుకొని సరిపోలేదు అంటే అప్పుడు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక స్పూన్ పసుపు, అర స్పూను మెంతి పొడి, ఒకటిన్నర స్పూన్ వరకు ఆవాల పొడి వేసుకోవాలి. ఈ విధంగా పసుపు, మెంతి పొడి, ఆవాల పొడి అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిలో ఒకసారి ఉప్పు, కారం సరిపోయినట్టు చెక్ చేసుకుందాం. ఒకవేళ ఏదైనా ఉప్పు కానీ కారం కానీ సరిపోయినట్టుగా లేకపోతే ఇంకొంచెం ఉప్పు కానీ కారం కానీ ఏది సరిపోకపోతే అది వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ఒక మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకుందాము. ఎండుమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఇలా తాలింపు గింజలన్నీ వేసుకొని వేయించుకోవాలి. తాలింపు గింజలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచుకున్న చిన్నులపాయ రెబ్బలే వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ చిన్నులపాయ రెబ్బలు వేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ చిన్నులపాయ ఫ్లేవర్ ఈ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిన్నులపాయ కూడా వేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా తురుము పచ్చడి, ఆ పచ్చడిని కూడా ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూస్తుంటేనే తినాలనిపిస్తున్న మామిడికాయ తురుము పచ్చడి రెడీ. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ తురుము పచ్చడి, మీకు నచ్చిందా? అయితే ఇంకేమి కావాల్సిన ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.